తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో రాకపోవడం కావచ్చు, ఆ తర్వాత ఈయన టర్న్ తీసుకోవడం కావచ్చు, వాళ్ళకి హ్యాండ్ ఇవ్వడం కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత మరలా ఎప్పుడు కూడా కాంగ్రెస్ అంతగా పొగినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు కొత్తగా మోడీ గారితో విభేదించిన తర్వాత మరలా రాహుల్ గాంధీని పొగుడుతూ కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారా అనేటువంటి సంకేతాలు కూడా ఇస్తున్నారు కేసీఆర్ గారు. అంత కన్సిస్టెంట్ గా ఉన్నాడు కేసీఆర్ అనేవాడు. మీకు జ్ఞాపకం ఉంటే ఎల్బీఆర్లో కూడా ఉద్యమ సమయంలో ఇక్కడ తెలంగాణ రాలేదు, 2007 సంగతి నేను చెప్పి 2006 అనుకుంటా ఆయన ఒక సభకు వచ్చాడు ఇక్కడ. నేను ప్రైవేట్ సెక్రటరీ ఢిల్లీలో ఉన్నాను, ఆయనకి హైదరాబాద్ వచ్చి ఒక స్పీచ్గా ఉన్నాడంటే ఒకవేళ కానీ తెలంగాణ ఇస్తే ఇచ్చింది, ఇవ్వకపోతే సోనియా గాంధీ దయ్యమే జుట్టు పట్టుకొని వీధిలోకి లాగుతారు. ఆ రోజు తర్వాత సారీ ఇప్పుడు వేరే విషయం కానీ ఈరోజు ఇక్కడ పోయడానికి మీరు అన్నట్టే మళ్ళీ 15 రోజుల తర్వాత మీరే చెప్తున్నారు మళ్ళీ తిట్టాడు. సో అది కన్సిస్టెన్సీ ఉండదు అండి దాంట్లో. ఏదో కాంటెస్ట్ లో సర్జికల్ స్ట్రైక్స్ గురించి అస్సాం చీఫ్ మినిస్టర్ కామెంట్ మీద అట్లా మాట్లాడుతున్నాడు కానీ, బట్ ఈరోజు రాహుల్ గాంధీని పోవడానికి ఒక ప్రత్యేక పరిస్థితి ఉందని కానీ రేపు ఉదయం కాంగ్రెస్ కూడా నమ్మదు అండి. ఎందుకంటే సో మీరే అన్నారు కదా అంతకుముందు సోనియా గాంధీ దగ్గరికి నేను ఆయన అక్కడేమో సోనియా గాంధీ అనే అమ్మది పెట్టాలి, ఎవరు లేరు నలుగురే ఉన్నాం. ఓకే, ఆయన అన్నాడు 2006 అనే చెప్పాడు సోనియాదిగానే అంటే మేడం మీరు తెలంగాణ అంటే చాలా సార్లు తెలంగాణ ఇవ్వాలని అడిగాడు. యూపీ ఎజెండాలో ఉండింది అది ఆఫ్టర్ డ్యూ కన్సల్టేషన్స్ అండ్ చర్చ జరిగిన తర్వాత ఇతర పార్టీలతో మేము తెలంగాణ ఇస్తాము ప్రాసెస్ మొదలు పెడతాము అన్నారు. దాని గురించి ఎప్పుడు అడుగుతుండేవాడు బాబు, నేను వెళ్తుండేవాడిని. అయితే సోనియా గాంధీ చెప్పాడు ఎక్కడన్నా మీరు మనసులో తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని మీరు అనుకునేటట్టయితే ఈరోజు మేము చెప్తున్నాం, మీ వాగ్దానం చేస్తున్నాం, తెలంగాణ ప్రకటన వచ్చిన మరుక్షణం టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తుంది, టీఆర్ఎస్ పార్టీ అది ఉండదు అన్నాడు. నేను ఆశ్చర్యపోయినది ఇది పెద్ద పార్టీ ఉద్యోగ పార్టీ ప్రతి వాడలో దూకుతున్నాడు, ఇతర పార్టీ నుంచి వస్తున్నారు, వాడు ఎంపీ కావాలని, వాడు ఎమ్మెల్యే కావాలని, వాడు ఎమ్మెల్సీ కావాలి, మంత్రి కావాలని, అంటే గందరగోళం ఉద్యమం నడుస్తుంది. పీకులు ఇయ్యేది పార్టీ మొత్తం పీక్ పాడేస్తున్నాడు. అలయన్స్ కనీస మీ తెలంగాణ ఇస్తే మేడం మీతో అలయన్స్ పెట్టుకుంటా అనొచ్చు, అదే నాకు అర్థమే కాదు. మొత్తం పార్టీ రద్దు వేరే ఉన్నాడు అంటే బయటకు వచ్చినాక ఆయన అన్నాడు ఏం దిలీప్ ఆశ్చర్యపోయినావు అంటే అవును సార్ ఆశ్చర్యపోయినా అంటే అసలు తెలంగాణ ఇచ్చినందుకే ఏడు ఎమ్మెల్యే అయితే మనకిందా, ఏడు ఎంపీ అయితే మనకిందా, మనకు అసలు తెలంగాణ అంటే ఇక్కడ ఆస్పిరెంట్స్ అంతా ఎవరికైతే ప్రామిస్ చేశాడో నీకు ఎమ్మెల్యే వేస్తా మంత్రి చేస్తా అంతా పోయింది గాలి పోయింది అనమాట. సో ఆ టైప్ ఆయన, సో వెరీ టిపికల్ మ్యాన్, మాట మీద నిలబడ్డు అసలు నిలబడ్డు. సో ఈ రోజు ఆయనతో మీరు కంగారు పడి రాహుల్ గారిని పోయినాడు కాబట్టి రేపే టీఆర్ఎస్ అలయన్స్ ఉందని మీరు అనుకుంటే అది మీకు భ్రమ అని చెప్పడానికి ఉదాహరణ అని చెప్పాను. కేంద్రంలో కాంగ్రెస్తో ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ కేసీఆర్ గారికి కూడా సలహాదారులుగా జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో వీళ్ళిద్దరిని మరలా కలిపే ప్రయత్నం ప్రశాంత్ కిషోర్ కూడా చేస్తున్నాడా అంటే ఏమంటారు? ప్రశాంత్ కిషోర్ చేస్తే కాంగ్రెస్ అధిష్టానం నమ్మద్దు, సోనియా గాంధీ నమ్మాలి కదా ముందు. ఈయన జ్ఞాపకం ఉంటే నేను దిగ్వేజ్ సింగ్ రేపో మాపో తెలంగాణ ప్రకట ఇప్పుడు అందరి టార్గెట్ ఒకటే మోడీ గారిని గద్దించాలని, అది ఆ కామన్ టార్గెట్ లో ఈయనతో కూడా కలిస్తే కలుస్తారేమో. కానీ ఇతన్ని అంతగా నమ్మరు, ఎందుకు నమ్మరంటే తెలంగాణ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న సందర్భంలో దిగ్వేజ్ సింగ్ జరిగిపోయారు. ఆయన చాలా క్లోజ్ నాకు ఎప్పటి నుంచి ఫారెస్ట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉన్నాను గతంలో, అప్పటి నుంచి ఆయన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పరిచయం నాకు, అంటే స్పెషల్ రికార్డు ఉండేది. అందులో పిఎస్ టూ కేసీఆర్ పనిచేశారు ఆ టైంలో, ఆయన రాష్ట్రానికి ఇన్ఛార్జ్. సో రెగ్యులర్గా కలిసినప్పుడల్లా నన్ను ప్రత్యేకంగా నాతో మాట్లాడేవాడు. సరే ఆయన నన్ను చూడగానే నేను ఇంకా కేసీఆర్తో అదే సంబంధాలతో ఉన్నాను అనుకున్నాడు. అప్పుడు అన్నాడు దిలీప్ ఒకసారి కేసీఆర్తో మాట్లాడిచ్చాను, సరే నేనన్నా నాతో ఇప్పుడు లేదు సార్ సంబంధాలు అనడానికి కానీ సంతోష్కి ఫోన్ చేశాను, చేసి మరి రేపు మాపో ఇద్దాం అనుకుంటున్నారు తెలంగాణ డెసిషన్ అయిపోయింది అంటున్నాడు దిగ్వేజ్ సింగ్. సార్ కేసీఆర్తో మాట్లాడదాం అనుకుంటాడు అంటే అన్నయ్య అంకుల్ ఒక్క నిమిషం అని అడిగాడు సంతోష్. తర్వాత 2 నిమిషాలు స్విచ్ ఆఫ్ అంటే కేసీఆర్ అడిగాడు, కేసీఆర్ రిఫ్యూజ్ టు టాక్. ఏది తెలంగాణ ప్రకటన రాబోయే ముందు చెప్తున్నాను అదే. దెన్ నేను హరీష్ కాల్ చేశాను, హరీష్ ఏంటి దిగ్వేజ్ సింగ్ మాట్లాడట తెలంగాణకు రేపు మా ప్రకటన వస్తుంది అని నాతో చెప్తున్నాడు ఇచ్చేస్తున్నాను ఇంతకంటే మంచి వాతావరణం ఉంటుంది సార్ సార్తో మాడిచ్చంటే అన్న అన్న ఒక్క నిమిషం టైం ఇస్తే సార్ అయిపోతున్నారు పోయి మాడిస్తాడు 2 నిమిషాలు చేస్తే స్విచ్ ఆఫ్ అంటే కేసీఆర్ చెప్తే కేసీఆర్ డింట్ వాంట్ టు టాక్ టు దిగ్వేజ్. అట్లా ఆ టైంలో దిగ్వేజ్ సింగ్ నేను చెప్పాను సారీ సార్ ఆయన అవైలబుల్ లేడని వెళ్ళిపోతే, తర్వాత 2 రోజుల్లో కాంగ్రెస్ ప్రకటన వచ్చేసింది లోక్సభలో బిల్లు పాస్ అయింది అంత. అంటే నేను చెప్తున్నా ఆ అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఉండి కూడా కాంగ్రెస్ ని అంటే టాప్ లీడర్తో మాట్లాడడానికి సుముఖత వెక్కించేదంటే వాళ్ళందరికీ మనసులో కోపం ఏంటంటే ఇంకా ఇన్కన్సిస్టెంట్ ఫెలో నమ్మడానికి లేదు, సోనియా గాంధీ నమ్మడు, దిగ్వేజ్ సింగ్ నమ్మడు, ఆజాద్ నమ్మడు, ఫస్ట్ టైం నెగోషియేషన్ చేసిన వాడు ఆజాద్ ఇక్కడికి వచ్చి
ఇది 2004లో అలయన్స్ పెట్టించిన ఆసారు కూడా ఏంటంటే నమ్మదలేదు, ఈ పార్టీ మీద నిలబడలేదు. అట్లా దేశంలో ఉన్నటువంటి రకరకాల రాజకీయ పార్టీలు ఎవరినా కానీ వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ని విశ్వసించారు. ఫర్ ఎగ్జాంపుల్ లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, ఆయన ఏంటంటే నమ్మడు. ప్రజలు కోరుకుంటే జాతీయ స్థాయిలో పార్టీ పెడతానటువంటి కామెంట్ చేస్తున్నారు. ఎవడు లేని నమ్ముతాడు, ఎప్పుడు నమ్ముతాడు చెప్పండి. ఇప్పుడు కరుణానిధి ఉన్నాడు, ఆయన దగ్గరికి నేనే వెళ్ళా, నేను కరుణానిధి దగ్గరికి ఈయన కలిసిపోయారు. కరుణానిధి బతుకున్నాడు అసలు, క్రిసైడ్ కరుణాలు ఆయన. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన సంబంధించిన మంత్రులంతా కేంద్రంలో ఉన్నాడు. సరే మేము పోయి కలిసిన లేబర్ మినిస్టర్ కాబట్టి ఇంటర్వ్యూ ఇచ్చాడు, మాట్లాడడం బాగానే బ్రహ్మాండంగా. ఆయన అన్నాడు యూపీఏలో ప్రెషర్ గ్రూప్ పెడదాం, ఇది కాంగ్రెస్ అయినటువంటి కూటమి ఒకటి కడదాం, ఆ కూటమి ద్వారా మనం కాంగ్రెస్ మీద ప్రెషర్ పెడితే తప్ప మన మాట వేయదని ఒక ప్రపోజల్ పెట్టాడు కేసీఆర్. అన్నాడు సరే చూద్దాంలే దాని ఉంది శిగర్ అన్నాడు. అని మేము బయటికి పోనీ అమ్మాయి పట్టిన ఫోన్ చేశాడు. ఇప్పుడే కరుణానిధి సూర్యతో మాట్లాడాడు, విదిన్ యూపీఏ వల్ల ఏదో ప్రెషర్ గ్రూప్ పెడతానని ఎవరు మాట్లాడుతున్నాడు, ఇదేంటి తెలంగాణ బిల్లు ఉంది ఇక్కడ మేము పెట్టాలి, మీకు సహకరించాలి, మీరే మాకు కుంపటి పెట్టి అంటిస్తే ఎట్లా అన్నారు. నేను వెంటనే కేసీఆర్ చెప్పాను, సార్ మీరు ఆపండి ఈ కార్యక్రమాలు, అమ్మాయి పట్టిన ఫోన్ చేస్తున్నాడు కరుణానిధి సూర్యతో మాట్లాడట, చిచ్చు పెట్టదని అడుగుతున్నాడు అన్నాడు. సో అట్లా ఆయనకు అలవాటు అది చిచ్చుబెట్ట. అంటే కరుణానిధి కొడుకు స్టాలిన్ చచ్చిపోయే స్టాలిన్ ఆ రోజు ఉన్నాడు అక్కడ. సో స్టాలిన్ కూడా తెలుసు ఈ కథ. స్టాలిన్ ఏదో ముఖ్యమంత్రి వస్తే ముఖ్యమంత్రి మాట్లాడా,